రాజీ, నాకు మదన్కి కాస్త బయటికి వెళ్లే పనుంది. ఈ రోజు సాయంత్రం మదన్ ట్రీట్ ఇస్తున్నాడు, నువ్వు వస్తావా? నీకు తెలుసు కదా నాకు చాలా పనులున్నాయి, నేను రావడం కుదరదే. మీరిద్దరూ వెళ్ళిరండి. యూర్ రైట్, నువ్వు ఇవాళ ఈ పనంతా పూర్తి చేయాలి. నువ్వు ఒక పని చెయ్యి, సాయంత్రంలోపు ఈ పనంతా పూర్తి చేసి రాత్రింటికి ఫైల్స్ తీసుకొచ్చాయి. ఎంత లేటైనా పర్వాలేదు, ఇద్దరం కూర్చుని అకౌంట్స్ అంతా రీచెక్ చేసి రేపు ఉదయానికల్లా బిల్స్ రెడీ చేసేద్దాం. సరే, వస్తాను. పదండి మదన్. ఈ రోజు మాత్రం అది తినండి, ఇది తాగండి అని బలవంతం చేయొద్దు. ఏ, మీరేమైనా చిన్న పిల్ల ఏంటి? రండి. హలో సూర్య, నేను రాజీ మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్లో అంతా వద్దు, నేరుగా మాట్లాడాలి. ఈరోజు కుదరదు, రేపు సాయంత్రం 5 గంటలకి పార్క్కి రా, అక్కడ కలుద్దాం. ఓకే, బాయ్. మావా, మోసం చేసేసిందిరా. ఎవర్రా? ఇంకెవర్రా, ఆ మల్లికే. ఏంట్రా, ఏమైందో సరిగ్గా చెప్పరా రే. ఇకపై మా మధ్య ఏ సంబంధం లేదంది, నేను ఒక లోఫర్ అంది, చేతకాని వాణ్ణంది. నాకు చాలా సిగ్గుగా ఉంది మావా. పోతే పోనీరా, దాన్ని ఏమైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది, దానికెందుకురా ఇంత టెన్షన్ అవుతున్నావు? తాగహ, నా కడుపు మండిపోతోందిరా. ఐస్ వేసుకుని తాగరా. లేదు మావా, దాన్ని ఊరికే వదిలిపెట్టను, రివెంజ్ తీసుకునే తీర్తాన్రా. మావా, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా మావా. ఏంటో చెప్పరా, నేను ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాను మావా. దీన్ని తీసుకో, ఇందులో నేను అది ఎంజాయ్ చేసిన ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది. నువ్వు చెప్పావు కదా నేషనల్ ప్రోడక్ట్ అని, అలాంటిది. ఒకవేళ తను ఏమైనా నకరాలు చేస్తే తనకు బుద్ధి చెప్పడానికి ఉపయోగపడుతుందని ముందుగానే ప్లాన్ చేసి తీసిన వీడియో ఇది. దీన్ని ఒక సీడీ చెయ్యి, ఆ సీడీతో బ్లాక్మెయిల్ చేస్తే నేను అడిగినప్పుడల్లా డబ్బు ఎందుకు ఇవ్వదో నేను చూస్తా. అలాగే. రే, తను మన లెక్చరర్ కళ్యాణి కదరా, ఇంకెవరితోనో కూర్చుందేంట్రా? అందుకే అంటారు ఆడదాని వల్ల కొంపలే కూలిపోతాయని. కావచ్చు, కానీ వాళ్ళు మాత్రం అలా అనుకోవడం లేదురా.